ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, ఎస్ఎంఎస్లను బట్టి మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు మీరు పంపిస్తున్నారు, వాటి విషయమై దేవుని సన్నిధిలో పెట్టి మొరపెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా దేవుడిచ్చే సమాధానం మీరు చూస్తారు. ధైర్యంగా ఉండండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో చెప్పిన ఒక మాట ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొన్ను అని దేవుని యొక్క వాక్యం చెప్పింది. నిజంగా ప్రియులారా, మన భారమంతా ఇప్పుడైతే యేసయ్యకు అప్పగిస్తామో, ఆయన మన ప్రాణములకు విశ్రాంతి దయచేస్తాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక మనం ఏ విషయంలో దిగులు పడవలసిన అవసరం లేదు, ఏ విషయంలో చింతపడవలసిన అవసరం లేదు. యేసయ్య మన చింతలన్నీ తొలగించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ అలాగూ దీవించడానికి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇటీవల కాలంలో కొంతమంది విశ్వాసులు నాతో చెప్తున్న ఒక మాట ఏంటంటే, వారికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు, తర్వాత తొలగిపోతుంది. తర్వాత వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, బ్రదర్ ఈ అనారోగ్యం ఎప్పటికీ మాకు రాకుండా మీరు ప్రార్థన చేయండి బ్రదర్ అని కొంతమంది నాతో చెప్పడం నేను విన్నాను. అప్పుడు నాకు నిజమే కదా, ఏమిటి వీళ్ళు అంటున్న మాట అని ఆ విషయమై నేను ఆలోచించడం ప్రారంభించానండి. అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేశాను, వెంటనే దేవుడు వారిని తగ్గించాడు. ఇంకెప్పుడు నాకు ఇలా రాకుండా ప్రార్థన చేయండి బ్రదర్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అప్పుడు నేను దేవుని యొక్క వాక్యంలో ఈ విషయం ఏమి వ్రాసింది అని దేవుని యొక్క వాక్యంలో నేను ధ్యానిస్తే, దేవుడు చక్కని వాగ్దానాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. దేవుడు కూడా మన విషయం ఏం కోరుకుంటున్నాడంటే, మనం ఎప్పుడు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవ్వరూ ఏ అనారోగ్యంతో బాధపడకూడదనే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ప్రియులార, మనం పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు చేసినప్పుడు ఎలా చేశాడు అంటే, ఆయనకి ఏ రోగము లేదండి. దేవుని మహిమతో పుట్టాడు, మహిమలోనే జీవించాడు. ఒక మానవుని జీవితంలో అనారోగ్యం ఎప్పుడు ప్రారంభమైంది అంటే, ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండు తిన్నాడో, ఆజ్ఞను మీరి పాపం ఎప్పుడైతే చేశాడో, అప్పటి నుంచి రోగం అనేది మానవ జీవితంలో ప్రారంభమైంది. అప్పటి నుంచే ఈ మరణం కూడా ప్రారంభమైంది. అంతకుముందు మానవునికి చెమట కూడా పట్టేది కాదు ప్రియులారా, ఆకలేసేది కాదు, అనారోగ్యం ఉండేది కాదు. ఏ బాధ లేని వాడిగా మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. తన పోలికలో, తన రూపంలో, తనలాగా దేవుడు మానవుణ్ణి చేశాడు. అయితే ఎప్పుడైతే పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు మానవుడు, అక్కడి నుంచి మానవ జీవితంలో అనారోగ్యం ప్రారంభమైంది. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 3:23 దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పబడింది. దేవుని మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి మనం ఉండట్లేదు. అదే మనం దేవుని యొద్దకు వచ్చి మన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా నా పాపములు క్షమించు, నీ రక్తంలో కడుగు అని ప్రార్థన చేసుకొని ఆయన మహిమతో మనం నింపబడటం ప్రారంభిస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు మరలా మనకిస్తాడు. మా సంఘంలోనికి వచ్చిన అనేక మంది ఇప్పుడులారా, వారు ఆయా అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళు దేవుని మందిరానికి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు మాతో చెప్పే సాక్ష్యం ఏంటంటే, బ్రదర్ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మేము కనీసం మా పని కూడా మేము చేసుకోలేం, ఇప్పుడైతే 20 బొంగల నీళ్లు మోయగలుగుతున్నాను, నేను వెళ్ళి పనులు చేయగలుగుతున్నాను, శక్తిని దేవుడు నాకు ఇచ్చాడని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. అప్పుడు నేను వాళ్ళతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుని జీవం నీలో లేదు, అందుకే నువ్వు అనారోగ్యం బారిన పడ్డావు. నువ్వు దేవునికి దగ్గరగా వచ్చావు, ఇప్పుడు దేవుని జీవం దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభించాడు. నీ ఎముకలు బలపరచబడ్డాయి, నీ నరములు బలపరచబడ్డాయి, నీ కండరాలు బలపరచబడ్డాయి, దేవుని యొక్క శక్తి నీలో ప్రవహించడం ప్రారంభించింది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆరోగ్యాన్ని కలిగి జీవించగలుగుతున్నావు, దేవుని మహిమను కలిగి జీవించగలుగుతున్నావు, నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావు అని నేను చెప్పాను. కాబట్టి ప్రియులారా, ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న మీలో కూడా ఎవరైనా ఇదే ఆలోచనతో బాధపడుతూ ఉంటే, మీకందరికీ ఇప్పుడు నేను ఒక సమాధానాన్ని తెలియజేస్తున్నాను. నాకెప్పుడు ఈ రోగాలు ఎందుకు, నాకెప్పుడు మా కుటుంబ పరిస్థితి అంతా ఎలాగే ఉంటుంది, మా జీవితం ఎప్పుడు మారుతుంది అని మీలో ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే, ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 15:26 దీనికి సమాధానం దేవుడే వ్రాయించి పెట్టాడు. ప్రియులారా,
మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి సమాధానం దేవుడు బైబిల్లో వ్రాసి పెట్టాడండి. ప్రతి ప్రశ్నకి సమాధానం దేవుడు రాయించి పెట్టాడు. అలాగే నేను ఆలోచించినప్పుడు దీనికి దేవుడు నాకు ఈ చక్కని వాక్యాన్ని తెలియజేసి, మానవులు ఎవరు అనారోగ్యంతో ఉండటం నా చిత్తము కాదు, వారందరికీ పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వటమే నా చిత్తము అని దేవుడు నాకు బయలుపరిచారు. ఈ నిర్గమకాండములో 15:26 ఏమని రాయబడిందో చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులు కలుగజేసిన రోగముల్లో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఒక చక్కని మాట చెప్తున్నాడు. అదేంటి అంటే, ఏ రోగం మీకు రానియను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు తన కాపుదలలో మన ఆరోగ్యాన్ని భద్రపరుస్తాడు. అవును ప్రియులారా, ఒక వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ వ్యక్తికి దేవుని కాపుదల కావాలి. ఏ ప్రమాదం రాకుండా ఉండాలంటే ఆ వ్యక్తికి దేవుని కాపుదల కావాలి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావాలి ఉండి వారిని రక్షించును అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడైతే డైరెక్ట్గా ఆయనే చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్తున్నాడు. యెహోవా రాఫా అని దాని అర్థం. ప్రియులారా, అంటే స్వస్థపరిచే దేవుడు అని అర్థం. దానికి ఆయన చెప్తున్న మూడు విషయాలు ఏంటంటే, 1, మీ దేవుడైన యెహోవా వాక్కు నువ్వు శ్రద్ధగా వినాలి అని చెప్తున్నాడు. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలి, భయభక్తులతో వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు చదివే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం అది దేవుని మాట కాబట్టి దేవుని యొక్క శక్తితో కూడుకొని ఉంటుందండి. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే ఖచ్చితంగా దేవుని శక్తిని మనం అనుభవిస్తాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ప్రియులారా, ఈ వాక్యం ఎంతో శక్తి కలిగిందండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట శక్తి కలిగింది అన్నమాట. బైబిల్ అందుకే వ్రాయబడుతుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది అని ఒక భక్తుడు మాట్లాడతాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని మరొక భక్తుడు చెప్తాడు. ఒక యవనస్తుడు చెప్తాడు, నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అంటాడు. చూసారా, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధతలో నడిపించగలుగుతుంది, సరైన దారిలో నడిపించగలుగుతుంది, బ్రతికించగలుగుతుంది. అంటే పరిపూర్ణ ఆరోగ్యాన్ని కూడా దేవుని యొక్క వాక్యమే ఇస్తుంది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగు చేసిను అని మరొక భక్తుడు చెప్తాడు. దేవుని యొక్క వాక్యం మనకి నెమ్మదిని కూడా ఇచ్చేదై ఉన్నది. అందుకే ఆయన మనల్ని ప్రేమించి ఆయన యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. ప్రియులారా, మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం అది ఎంతో విలువైంది, గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నావా రోజు? బైబిల్ గ్రంథాన్ని నిర్లక్ష్య పెడితే నీ ఆరోగ్యాన్ని నువ్వు నిర్లక్ష్య పెడుతున్నట్టు లెక్క, నీ సమాధానాన్ని నువ్వు నిర్లక్ష్య పెడుతున్నట్టే లెక్క, దేవుడు నీకు ఇచ్చిన కాపుదల నువ్వు నిర్లక్ష్య పెడుతున్నట్టే లెక్క, నీ జీవితాన్ని నువ్వు నిర్లక్ష్య పెడుతున్నట్టు లెక్క, నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభిస్తే నీ జీవితాన్ని క్షేమంగా నువ్వు కట్టుకునే వ్యక్తివి. కాబట్టి దేవుడిచ్చిన ఆ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టవద్దని మనవి చేస్తున్నాను. కొంతమంది చర్చికి వెళ్తా కనీసం బైబిల్ గ్రంథం కూడా పట్టుకుని వెళ్ళట్లా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం నువ్వు మోస్తే నీ ముదిమిలో, అంటే నీ ముసలితనంలో దేవుని యొక్క వాక్యం నిన్ను మోయటం నువ్వు చూడగలుగుతావు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించిన భక్తులందరి జీవితాల్లో ప్రియులారా, దేవుడు మహా గొప్ప కార్యాలు జరిగించాడండి. స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక గొప్ప దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో ప్రేమించేవాడంట. ఎప్పుడు దేవుని యొక్క వాక్యం చదివేవాడు. ఒకప్పుడు ఆయన నత్తివాడు. ప్రియులారా, మాట సరిగా మాట్లాడటం కూడా రాదు. దేవుడు ఆ నత్తితనాన్ని తొలగించాడు, విడిపించాడు, దేవుని యొక్క వాక్యాన్ని ధారాళంగా మాట్లాడేలా చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆ దైవజనుడు ఎంతగా ప్రేమించేవాడు అంటే, దేవుని యొక్క వాక్యం చదవకపోతే భోజనం చేసేవాడు కాదు. భోజనాన్ని కూర్చున్నప్పుడు అంట వెంటనే బైబిల్ పట్టుకొని తెరచి ఆయన చెప్పేవాడంట, వాక్యాన్ని చదివి నా ఆత్మ మొట్టమొదట నీకు భోజనం పెడుతున్నాను, ఆ తరువాత నా శరీరమా నీకు భోజనం పెడతాను అని తనకు తాను చెప్పుకునేవాడంట. ప్రియులారా, మొట్టమొదట వాక్యం అనే ఆహారం తన ఆత్మకు పెట్టుకునేవాడు, తర్వాత శరీరానికి ఆహారాన్ని పెట్టేవాడట. ఆయన గొప్ప దైవజనుడు కాబట్టి కొన్నిసార్లు అంట దేశాధ్యక్షులు, పెద్ద పెద్ద వారు కూడా ఆయన భోజనానికి పిలిచేవాళ్ళంట. వాళ్ళందరూ భోజనానికి పిలిచినప్పుడు కూడా, వాళ్ళందరూ డైనింగ్ టేబుల్లో కూర్చున్నప్పుడు కూడా, ప్రియులారా, వాస్తవానికి పెద్దోళ్ళ సమయం ఎలా ఉంటుందంటే ఒక్క నిమిషం కూడా చాలా విలువైంది అన్నమాట. వాళ్ళకి ప్రతి నిమిషం విలువైంది. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నారనుకోండి, మన రాష్ట్రం నుంచి ఎవరైనా మంత్రులు వెళితే వాళ్ళతో మాట్లాడటానికి ఆయన ఇచ్చే సమయం 1 నిమిషము లేదా 2 నిమిషాలు ఇస్తారు. అంటే వాళ్ళు అంత బిజీగా ఉంటారు. కానీ అంత బిజీ
నాయకులతో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు కూడా ఈ స్మిత్ విగిల్స్వర్త్ అనే ఈ దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని గణపరచడం ఆపేవాడు కాదంట ప్రియులారా. ఆయన ఎంతమంది కూర్చున్నా అయ్యలారా ఒక్క నిమిషమని బైబిల్ గ్రంథాన్ని తెరచి దేవుని యొక్క వాక్యాన్ని ఒక అధ్యాయం చదివి ఆయన ఈ మాట చెప్పేవాడంట, నా ఆత్మకు నేను భోజనం పెట్టాను, ఇప్పుడు నా శరీరానికి నేను భోజనం పెడతాను అని చెప్పేవాడంట. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని అంతగా ప్రేమించాడండి స్మిత్ విగిల్స్వర్త్. కాబట్టి చనిపోయిన వారిని లేపే శక్తి, ఆ జీవం దేవుడు ఆయనకిచ్చాడు. ప్రియులారా, ఆయన చనిపోయిన వారిని లేపాడండి. తర్వాత ప్రియులారా, స్మిత్ విగిల్స్వర్త్తో ఒక రోజున దేవుడు మాట్లాడాడంట, నా కుమారుడా ఈరోజు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకో, నీ శరీరం మొత్తం పరీక్ష చేయించుకో, జుట్టు మొదలుకొని అరికాలు వరకు నువ్వు పరీక్ష చేయించుకో అని చెప్పాడంట. ప్రభు చెప్పిన మాట చెప్పినట్లు చేయటమే ఆ దైవజనుడికి తెలుసు, ఎందుకు అని అడిగేది కూడా లేదు. కాబట్టి ఆయన వెళ్ళాడు, మొత్తం పరిశీలించుకొని వచ్చాడు, పరిపూర్ణ ఆరోగ్యంతో వచ్చాడు. అప్పుడు డాక్టర్లు చెప్పారంట, బ్రదర్ మీ శరీరం అంతటిలో ఏ చిన్న అనారోగ్యం కూడా లేదు బ్రదర్, మీరు పరిపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నారు అని డాక్టర్లు చెప్పారంట. వాస్తవానికి యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే ప్రతి మానవుడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్పింది. ఇది మానవులకు ఉన్న పరిస్థితి. కానీ దేవుని యొక్క వాక్యం ఎవరికైతే వస్తుందో వారు దైవములు అని దేవుని యొక్క వాక్యం చెప్పింది. అంటే దేవునికి ఏ రోగం ఉండదు కదండి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తారో వారికి కూడా ఏ రోగము ఉండనీయకుండా దేవుడు చేయగలుగుతాడు. పరిపూర్ణ ఆరోగ్యంతో దేవుడు చేయగలుగుతాడు. ప్రియులార, స్మిత్ విగిల్స్వర్త్ అనే దైవజనుడు పరిపూర్ణంగా టెస్ట్ చేయించుకున్నప్పుడు ఏ అనారోగ్యం లేదని చెప్పారంట. ఆ మరుసటి దినము ఆ వ్యక్తి అలాగో మామూలుగా పండుకొని చనిపోయాడు. ఆయన ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనేది ఎవరికీ అర్థం కాలేదు. నిన్నే కదా పరీక్షలు చేయించుకొని వచ్చాడు, మొత్తం ఆరోగ్యంగా ఉందన్నారు కదా, మరి ఈరోజు ఎలాగూ నిద్రపోయి చనిపోయాడంటే ప్రభువు పిలుపును అందుకొని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించే అనుభవంలో మనం ఉంటే ప్రియులారా, మన జీవితం కూడా అంతగా వెలిగించబడుతుంది, అంత ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటే నువ్వు మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వినాలి. కొంతమంది అంటారు, మాకు చదువు రాదుగా బ్రదర్, మేము ఎలా వాక్యం చదవగలుగుతామంటారు. చదవలేకపోయినా ఈ రోజున నువ్వు దేవుని యొక్క వాక్యం వినొచ్చు. టీవీల్లో ఛానల్స్లో 24 గంటలు దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. దేవుని యొక్క వాక్యం నీ ఇంట్లో ప్రకటించబడుతున్నప్పుడు నీ ఇంట్లో వెలుగు కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్న చోట ఆ దేవుని యొక్క ఆశీర్వాదం దిగి వస్తుంది. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడే చోట దేవుని యొక్క సమాధానం ఏలుబడి చేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ ఇంట్లో దేవుని యొక్క వాక్యం వినబడటానికి మీరు కృషి చేయండి. వీలైతే పరిశుద్ధ గ్రంథం బైబిల్ మొత్తం కూడా ఆడియో సిడి రూపంలో ఈ రోజున దేవుడు మనకు అందుబాటులో ఇచ్చాడు. మీ ఇంట్లో ఒక డివిడి ప్లేయర్ కొని దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు మీ ఇంట్లో మోగేలాగున మీరు పెట్టండి. తద్వారా దేవుని యొక్క వాక్యం మీరు వింటారు, ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినండి, ఆ వాక్యాన్ని మీ హృదయంలోనికి తీసుకోండి. అది మీకు ఎంతో ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే మీ ఇంట్లో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మీ ఇంటి మీద కూడా ఆశీర్వాదం వస్తుంది. అలాగే మీకు అందరికీ మంచి ఆరోగ్యాన్ని కూడా దేవుడు ఇవ్వగలుగుతాడు. నీవు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి అంటే మొట్టమొదట దేవుడు చెప్పిన ఒక అనుభవం, నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా వినాలి అని చెప్పాడు. ప్రియులారా, కీర్తన 38:3 ఏమని చెప్పబడుతుందంటే, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు అంటాడు. నీ కోపాగ్నిని బట్టి ఆరోగ్యం నా శరీరమును విడిచెను అని అక్కడ భక్తుడు చెప్తాడు. దేవునికి ఒక వ్యక్తి మీద ఎప్పుడు కోపం వస్తుందంటే దేవుని మాట విననప్పుడు దేవునికి కోపం వస్తుంది. దేవుని మాట వినకపోవటం అంటే అర్థం ఏంటంటే వాక్యం వినకపోవటం, చర్చికి వెళ్ళినా నిర్లక్ష్యంగా అటు ఇటు తిరగటం, లేదంటే అటు ఇటు ఉండటం. నిజంగా చాలామంది విశ్వాసులు అండి చర్చికి వెళతారు, పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు మాట్లాడతారు, అటు ఇటు తిరుగుతారు, ముగింపు ప్రార్థనలు వచ్చి గబక్కన ప్రార్థన చేయించుకొని ఏదో స్వస్థత పొందాలి అనుకుంటా ఉంటారు. ఇటువంటి వారి జీవితాల్లో దేవుడు ఇటువంటి కార్యాన్ని చేయడు ప్రియులారా. ఎందుకో తెలిసిన, దేవుని యొక్క వాక్యం వింటే దేవుని జీవితంలో అద్భుతాన్ని జరిగించగలుగుతాడు. దేవుడైన యెహోవా వాక్కు నువ్వు శ్రద్ధగా వినాలని దేవుని యొక్క వాక్యంలో దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పింది మనం లోబడకపోతే ఎలాగండి. కాబట్టి దేవుని యొక్క మాట మనం వింటే ఏది చేయాలో ఏది చేయకూడదు, ఏది మంచో ఏది చెడు, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఇవన్నీ దేవుని యొక్క వాక్యం అంతా చెప్తుంది. తద్వారా పరిశుద్ధ జీవితం మనం జీవించడానికి సాధ్యపడుతుంది. అప్పుడు ఏ పాపం మనకు అంటదు, కాబట్టి ఏ రోగం మన దరి చేరకుండా దేవుడు కాపాడగలుగుతాడు. ప్రియులారా, మీ జీవితంలో ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నారా, స్వస్థత పొందాలని ఎదురు చూస్తున్నారా, మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. రెండవది, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి అని ఇక్కడ వ్రాయబడుతుంది. ప్రియులారా, దేవుని దృష్టిలో న్యాయమైనది మనం చేయాలంట. ఏది దేవుని దృష్టికి న్యాయం?
ప్రియులరా, దేవుడు మన నుంచి ఏం అడుగుతున్నాడో అది మనం చేయాలి. దేవుడు మన నుంచి అడిగేది ఏంటి అంటే, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటాడు. ఎందుకంటే ఈ హృదయం అంట చెడ్డదంట. ప్రతి అపవిత్రత, ప్రతి పాపం ఈ హృదయంలో పుట్టి ఆ జీవితంలోనికి అలా వస్తూ ఉంటుందంట. ఈ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా కాపాడబడగలుగుతుందో, దేవునికి ఎప్పుడైతే ఈ హృదయాన్ని ఇవ్వగలుగుతామో, ప్రియులరా, పాపం అనేది ఇక మన జీవితంలో ప్రవేశించలేదు. ప్రియులరా, ఒక వ్యక్తి తలంపుల్లో పాపం లేకుండా ఆ వ్యక్తి జీవితంలో పాపము రాగలుగుతుందా? ఖచ్చితంగా రాలేదు. పాపం అనేది మొట్టమొదట నీ తలంపుల్లో ప్రారంభమవుతుంది, అంటే నీ ఆలోచనలో ప్రారంభమవుతుంది, అంటే నీ హృదయంలో ప్రారంభమవుతుంది. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 7:21 చెప్తూ, లోపలి నుండి బయలు వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి, మనిషిని హృదయంలో నుండి బయటకు వచ్చే పాపాలు మనిషిని అపవిత్రపరుస్తాయని చెప్తూ ఆయన చెప్పిన మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా అండి? దురాలోచనలు అని మాట్లాడతాడు. రెండవదిగా చెప్పబడిన పాపమే జారత్వము అని మాట్లాడతాడు. ప్రియులారా, నేటి దినాల్లో అనేక మంది ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారంటే, ఈ చెడు తలంపులు, మోహపు తలంపులు కలిగి జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇటువంటి తలంపులు కలిగి ఉన్నంతకాలం నువ్వు దేవుని ఆశీర్వాదానికి దూరంగా ఉంటావనే సత్యం మర్చిపోవద్దు. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. నీలో ఎలాంటి తలంపులు ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ హృదయంలో ఉండలేడు. దేవుని నీలో పెట్టుకుంటే ఈ తలంపులు ఉండవు. మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషి ఎవరో ఒకరి చేత నడిపించబడాలి. దేవుడి చేతనా నడిపించబడాలి, సాతాను చేతనా నడిపించబడతాడు. మనకు పుట్టే ఆలోచన దేవుని నుండన్నా రావాలి, సాతాను నుండన్నా వస్తుంది. సాతాను నుండి వస్తేనేమో లోకాన్ని పాపాన్ని ప్రేమించేట్టుగా దేవుని సన్నిధికి దూరం అయ్యేలాగా నడిపిస్తుంది. దేవుని నుంచి ఆలోచన వస్తేనేమో పాపాన్ని లోకాన్ని విడిచి దేవుని వెంబడించే దాని కొరకు ఆ ఆలోచన వస్తుంది. ఏ ఆలోచన నీ జీవితంలో నువ్వు తీసుకుంటున్నావు? ప్రియ సహోదరి, సహోదరుడు, నీ హృదయంలో పుట్టే ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు? బైబిల్లో ఒక మాట ఉంది, చెడ్డ ఓటలో నుండి మంచినీరు బయటికి రాలేదండి. ఉప్పు నీళ్లు ఓట ఓరతనే దానిలో మంచినీళ్ళు ఎలా వస్తాయి? ఉప్పు నీళ్లే కదా వచ్చేది. నీ హృదయంలో పుట్టే తలంపులను బట్టే నీ జీవితం యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. జాగ్రత్త, నీ హృదయంలో పుట్టే తలంపులు బట్టే నీ క్రియలు ఆధారపడి ఉంటాయి. ఆ క్రియలు నిన్ను ఎంత పతనానికి తీసుకుని వెళతాయో ముందుగా తెలుసుకొని మేల్కొనటం అనేది ఎంతో క్షేమం. దేవుని దృష్టికి న్యాయం అనేది చేయాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన దృష్టి నా మీద ఉంది అనే విషయం, ఆ గ్రహింపు ఎప్పుడైతే మనకు వస్తుందో పాపం నుండి మనం ఖచ్చితంగా బయటకు వస్తాం. ఏమండి, ఎవరైనా చూసేలా ఎవరైనా పాపం చేయగలుగుతారా? కనీసం తోటి మనిషి చూస్తుంటే ఒక వ్యక్తి పాపాన్ని చేస్తాడా? చిన్న దొంగతనమైన చేయగలుగుతాడా? ప్రియులరా, ఒక మనిషి చూస్తేనే మనం చేయలేం. చూస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయన దృష్టిని మనం మరుగు చేయలేం కదా. ఆయన సమస్తమును తేటగా చూస్తున్నాడు. ఆయన కంటికి కనబడని సృష్టి భూమి మీద ఏదీ లేదు. మనిషి హృదయంలో పుట్టే తలంపులు, ఊహ కూడా దేవుడు చూసే దేవుడై ఉన్నాడు. మీ జీవితంలో వాటినన్నింటినీ చూస్తున్న దేవుడు ఉన్నాడు. ప్రియులారా, ఆయన దృష్టికి న్యాయమైనది చేయండి. వాస్తవంగా దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు చూస్తాడు అంటే, బైబిల్లో రాయబడుతుంది 2 దినవృత్తాంతాల గ్రంథం 16:9 చెప్పబడుతుంది, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచారం చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు ఎందుకు ఈ లోకాన్ని అలా చూస్తున్నా అంటే, ఎవరు నీతిగా జీవిస్తున్నారు, ఎవరు పరిశుద్ధంగా జీవిస్తున్నారు, ఆ నా బిడ్డల్ని నేను బలపరచాలి అనే దేవుని యొక్క చిత్తం. అవును ప్రియులరా, నువ్వు నీతిగా జీవిస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు, నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు, దేవుడు నీకు సహాయం చేయటం నువ్వు చూడగలుగుతావు. ఆయన దృష్టికి న్యాయమైనది చేసే ఏ వ్యక్తిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రియులారా, నేను ఎప్పుడు ఖచ్చితంగా చెప్పే ఒక మాట ఏంటంటే, నీతిమంతుల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. నీతిమంతుల్ని దేవుడు విడిచిపెడితే ఆ ఉన్న కొంచెం నీతి కూడా ఏమైపోతుంది? కాబట్టి దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. నీతిమంతుల పక్షాన దేవుడు నిలబడతాడు, నీతిమంతుల పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడు, నీతిమంతులతో దేవుడు ఉంటాడు. ప్రియులారా, కాబట్టి దేవుని దృష్టికి న్యాయమైనది చేసినప్పుడు మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా దేవుడిస్తాడు, ఏ రోగము రానివ్వడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మీ కుటుంబంలో అందరూ నీతిగా జీవించడానికి మొట్టమొదటి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకోండి, అందరూ కలిసి కూర్చోండి, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. అప్పుడు మీ పిల్లలు వాక్యాన్ని వింటారు, మీ పిల్లలకు ఒక మంచి క్రమాన్ని నేర్పిన వాళ్ళు అవుతారు. ప్రియులారా, మా కుటుంబంలో మా తాతయ్యోళ్ళు, మా అమ్మమ్మోళ్ళు
కుటుంబ ప్రార్థన పెట్టుకుని మమ్మల్ని చిన్నప్పుడే కూర్చోబెట్టుకుని పాటలు పాడటం, వాక్యం చదివించడం చేసేవాళ్ళు. మా తాతయ్య నన్ను కూర్చోబెట్టుకుని వాక్యాన్ని, అలాగే క్రైస్తవ పత్రికలు చదివించుకునేవాడు. అవి చదువుతూ ఉన్నప్పుడు అవి నా మనసులో కూడా ముద్రించబడ్డాయి. ప్రియులారా, ఇప్పటికీ నాకు చాలా పాటలు, నేను నేర్చుకున్నది ఎక్కడంటే మా ఇంట్లో ఉన్న కుటుంబ ప్రార్థనలో నేను నేర్చుకున్నాను. మరి మీ ఇంట్లో అటువంటి కుటుంబ ప్రార్థన ఉందా? మీ పిల్లలకు అటువంటివి మీరు నేర్పగలుగుతున్నారా? ప్రియ సహోదరుడి సహోదరుడా, దేవుని ఆత్మ సంబంధమైనవి నువ్వు నీ బిడ్డలకు నేర్పకపోతే సాతానుగాడు లోక సంబంధమైనవి నేర్పడానికి వాడు కాచుకుని ఉన్నాడు. నీ బిడ్డలు ఎవరి చేతికి అప్పగిస్తావు? దేవుని చేతికి అప్పగిస్తావా, సాతాను చేతికి అప్పగిస్తావా? నువ్వు దేవుని చేతికి నీ బిడ్డలను అప్పగించాలని నువ్వు కోరుకుంటే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ప్రారంభించు. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రి నీ బిడ్డల చేత వాక్యాన్ని చదివించు. ప్రతిరోజు నీ బిడ్డల చేత దేవుని పాటలు పాడించు. నీ బిడ్డలకు దేవుని పాటలు నేర్పించు. నీ ఇంటిలో దేవుని పాటలు వినిపించు. నీ ఇంటిలో దేవుని యొక్క వాక్యం వినిపించు. అప్పుడు మీరు దీవించబడతారు, మీ కుటుంబం దీవించబడుతుంది, మీరందరూ మంచి ఆరోగ్యంతోనూ ఉండగలుగుతారు. కొన్ని కుటుంబాల్లో ప్రియులారా, ఎప్పుడు ఒకరిని విడిచిపెడితే ఒకళ్ళకి వ్యాధులే వ్యాధులే వ్యాధులే, వాళ్ళ కష్టార్జితం అంతా ఈ వ్యాధులకు అలా పెట్టేస్తూనే ఉంటారు. మా చర్చకు వచ్చే చాలామంది ప్రియులారా అటువంటి భయంకరమైన బానిసత్వం నుండి విడిపించబడ్డారు. పెళ్ళై 10 సంవత్సరాల నుండి కూడా చాలా వ్యాధులతోటి బాధపడుతూ వాళ్ళ కష్టార్జితం అంతా ఆ వ్యాధులకి పెట్టుకునే వ్యక్తుల్ని దేవుడు ప్రార్థనలో విడిపించారు. వారు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభించారో, వాక్యాన్ని వింట ప్రారంభించారో, వారి జీవితంలో అండి పాపాన్ని విడిచిపెట్టడం ప్రారంభించారో, దేవుడు క్రియ చేయడం ప్రారంభించారు. ఆయన దృష్టికి న్యాయమైనది నువ్వు చేయగలిగితే, దేవుడు నన్ను చూస్తున్నాడనే భయంతో నువ్వు జీవించగలిగితే ఆరోగ్యం నీకదే వస్తుంది. యిర్మీయా గ్రంథంలో దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అంటాడు. అవును ప్రియులారా, దేవుడు మనకు స్వస్థతను ఇవ్వటానికి కోరుకునే దేవుడు అయి ఉన్నాడు. అందుకే ఆయన దృష్టికి న్యాయమైనది మనం చేయాలని కోరుతున్నాడు. ప్రియులారా జాగ్రత్త, నువ్వేం చేసినా, ఏం చూసినా, ఏం మాట్లాడినా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ విషయం మాత్రం ఎన్నడూ మర్చిపోవద్దు. ఒకనొక దినము నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి. నువ్వు చేసేది తప్పు పని అయితే దాని ప్రతిఫలం నువ్వు పొందుతావు. నువ్వు చేసేది నీతి కలిగిన కార్యమైతే దాని ప్రతిఫలం నువ్వు పొందుతావు. మంచిని ప్రతిఫలంగా పొందుతావా, చెడును ప్రతిఫలంగా పొందుతావా, ఆశీర్వాదాన్ని పొందుతావా, శాపాన్ని పొందుతావా అనేది నీ క్రియలను బట్టి, నీ జీవితం మీద ఆధారపడి ఉంది అని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం మనల్ని పాపం నుండి బయటకు తీసుకొస్తుంది, భద్రపరుస్తుంది. కాబట్టి పాపం వల్ల వచ్చే ఏ వ్యాధి నీ ఇంటిని సమీపించలేదు, ఏ శాపం నీ ఇంటిని సమీపించలేదు, కాబట్టి ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించలేదు. ప్రియులారా, ఈ రెండవ అనుభవంలో దేవుడు చెప్తున్నాడు, దేవుని దృష్టికి న్యాయమైనది చేయి, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదువు, దేవుని దృష్టికి న్యాయమైనది చేయి. దేవుని దృష్టికి న్యాయమైనది ఏంటయ్యా అని మీరు అడిగితే రెండే రెండు విషయాలు ప్రియులారా. ఒకటి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. రెండోది, ఎప్పుడు దేవుని వాక్యానికి లోబడి జీవించండి. తద్వారా మీ జీవితం దేవుని దృష్టికి న్యాయమైనది చేసేదిగా మారిపోతుంది. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్తున్న మరొక మాట, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడచిన యెడల. నువ్వు వాక్యాన్ని వింటే వాటికి లోబడి నడవగలుగుతావు. వాక్యాన్ని వినే హృదయమే లేకపోతే ఎలాగ వాటికి లోబడి నువ్వు నడవగలుగుతావు? కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం బహుశ్రద్ధగా వినేవారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే శ్రద్ధగా వింటారో ప్రియులారా, వారి జీవితంలో గొప్ప స్వస్థతలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. ఒకరోజు ప్రియులారా, నేను ఒక చర్చిలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. వాళ్ళ చర్చిలో నన్ను వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు. నేను వాళ్ళ చర్చిలో వాక్యం చెప్తా ఉన్నాను. వాళ్ళ చర్చిలో నేను వాక్యం చెప్తున్నప్పుడు బయట మైక్ కుండా వాక్యం బయటికి వెళ్తూ ఉంది. ఒక స్త్రీ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్కి రిక్షాలో వెళ్తూ ఉంది. రిక్షా బాడుగ కట్టించుకుంది, వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటే ఈ వాక్యం ఆమె చెవిలో పడేటప్పటికి ఆమెకి దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి ఆమె, అయ్యో ఈరోజు ఆదివారం, నేను దేవుని మందిరానికి వెళ్లకుండా హాస్పిటల్కి వెళ్తున్నాను ఏంటి అని ఆ రిక్షా అతనికి కట్టించుకున్న బాడిగ మొత్తం ఇచ్చేసి ఆమె దిగి మందిరానికి వచ్చేసింది. మందిరంలో కూర్చొని వాక్యం వింటూ ఉంది. ఆ రోజు నేను మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయు రోగం కలిగిన వ్యక్తికి దేవుడిచ్చిన స్వస్థతను గురించి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. వాక్యం ఆమె ఆసక్తిగా వినటం ప్రారంభించిందండి. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె నేను వాక్యం బోధిస్తూ ఉండగానే ఆమె స్వస్థత పొందింది. ప్రియులారా, కూటమైపోయిన తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్నయ్య తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ నేను హాస్పిటల్కి బయలుదేరాను, అయితే దేవుని సన్నిధికి వచ్చి నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే విన్నానో ప్రభు నన్ను ముట్టారు, నా కడుపు నొప్పి నుండి పరిపూర్ణమై నాకు స్వస్థత వచ్చేసింది అని చెప్పారు. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడగలిగితే దేవునికి స్వస్థతనిస్తాడు. ఆమె దేవుని యొక్క వాక్యానికి అక్కడ లోబడింది. ఎలా లోబడింది? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకొనుము,
పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ, ఆమె గుర్తొచ్చి ఈరోజు ఆదివారం అయితే నేను దేవుని మందిరాన్ని విడిచిపెట్టి హాస్పిటల్కి వెళ్తున్నానే, నొప్పి అయినా పర్వాలేదు నేను దేవుని మందిరానికి వెళ్తాను అనుకుంది. ఆయన ఆజ్ఞలకు ఆమె లోబడింది. దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని మాటకు లోబడటం ప్రారంభిస్తే నీ ఇంట్లో ఉన్న వ్యాధులన్నీ తొలగిపోతాయి. దేవుని మాటకు లోబడి నువ్వు జీవించడం ప్రారంభించినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని, అద్భుతాలని నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. దేవుడు అటువంటి మన జీవితంలో చేయడానికి ఎంతో కోరుకుంటున్నాడండి. మనం ఎవరం బాధపడటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మన జీవితాలు దేవునికి అప్పగించినప్పుడు ప్రియులారా, ఇలాంటి అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి. ఏ మాత్రం దేవుని సన్నిధి నిర్లక్ష్య పెట్టద్దు. ముఖ్యంగా ఆదివారం నాడు దేవుని మందిరానికి వెళ్ళటాన్ని నిర్లక్ష్య పెట్టవద్దు అని మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆదివారం నాడు మనకు దేవుని యొక్క వాక్యము దొరికే దేవుని సన్నిధి అది. అక్కడ మనం దేవుని యొక్క వాక్యం విని మన ఆత్మలు బలపరుచుకునే సమయం అది. ప్రభు మనల్ని దర్శించే సమయం అది. నా దేవుని సన్నిధిలో మనం కనబడే సమయం అది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని మందిరంలో ఉండటం అది మనకెంతో ఆశీర్వాదకరం. దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అని చెప్తాడు. అవును ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్ళడానికి సంతోషంగా నువ్వు మార్చుకుంటే అక్కడ దేవునితో మాట్లాడతాడు, దేవుని జీవితంలో అద్భుతం జరిగించడం ప్రారంభిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుని మందిరంలో జరిగే ఏ కూటాన్ని మీరు పోగొట్టుకోవద్దు అని మనం చేస్తున్నాను. మన జీవిత ఆయుష్ కొద్ది దినాలే. దేవుని సన్నిధిలో గడిపేది మరికొద్ది సమయమే. ఆ కొద్ది సమయాన్ని కూడా పోగొట్టుకుంటే మన పరిస్థితి ఏమైపోతుంది? కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్లో, దేవుడు మీకు ఇచ్చిన క్షేమకరమైన దినముల్లో దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని యొక్క వాక్యాన్ని వినండి. నువ్వు చెవిటోడు అయితే దేవుని యొక్క వాక్యం వినలేవుగా, గుడ్డోడు అయితే దేవుని యొక్క వాక్యం చదవలేవుగా. దేవునికి ఇచ్చిన ఆరోగ్యం ఉండగానే దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, వినండి, తెలుసుకోండి. కాళ్ళలో శక్తి ఉంది, ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళగలుగుతాం. ఒకవేళ కాళ్ళు పడిపోతే దేవుని మందిరానికి వెళ్ళలేం కదా. కాబట్టి ప్రియులారా, పరిపూర్ణ ఆరోగ్యం ఉండగానే మనం దేవుని పట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి ఆయన వాక్యానికి మనం లోబడదాం. తద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతాం. ఒక ఆరోగ్యమే కాదండి, మీ ఇంట్లో ఉన్న ఏ సమస్యలైనా తొలగిపోతాయి. ఎటువంటి పరిస్థితినైనా యేసయ్య మార్చగలుగుతాడు. ఆయన వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు ఈ అద్భుతాలన్నీ మనం చూడగలుగుతాం. మరి ఇప్పుడే ఒక తీర్మానం చేసుకొని ప్రభు హస్తానికి మనల్ని మనం అప్పగించుకుందామా? అటువంటి కృప దేవుడు మనకు దయచేస్తాడు. ప్రియులారా, దేవునికి మనం లోబడినప్పుడు దేవుడు చేసే కార్యాలు మనం సమృద్ధిగా చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభువా, యేసు నామములు ఇప్పుడే వారిని మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు. తెల్ల చీర కట్టుకున్న ఒక సహోదరి నేను చూస్తున్నాను. సహోదరి, నువ్వు చాలా నీరసించిపోయి ఉన్నావు, దిగాలు పడిపోయి ఉన్నావు. నాకంటూ స్వస్థత వస్తుందని నువ్వు ఎదురు చూస్తున్నావు. ఇప్పుడే దేవుని యొక్క హస్తం నిన్ను తాగటం నేను చూస్తున్నాను. నీ రోగం ఇప్పుడే నిన్ను విడిచిపెట్టి పోతోంది. ఇప్పుడే స్వస్థత నీకు కలుగుతోంది, అద్భుతం నీకు జరుగుతోంది. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను ముట్టండి, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయ్యా, మాకు స్వస్థతనివ్వాలని మీరు సిలువలో దెబ్బలు పొందారు కదా, మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది కదా తండ్రి. అయ్యా, మీ గాయములలో ప్రవహించే స్వస్థత శక్తి యేసు నామములు ఇప్పుడే నేను విడుదల చేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడు ముట్టండి ప్రభా. పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కలుగును గాక. ప్రతి రోగం యేసు నామములు బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాను. పాపం ద్వారా వచ్చిన రోగమైన యేసు నామములు ఇప్పుడే వీరికి విడుదల కలుగును గాక. చీకటి శక్తుల చేత వచ్చిన రోగం యేసు నామములు ఇప్పుడు వీరిని విడిచిపెట్టి వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి బలహీనత అనారోగ్యం యేసు నామములు బిడ్డను విడిచిపెట్టి వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, బిడ్డలందరికీ పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి, అద్భుతం జరిగించండి ప్రభా. ప్రభా, ఇప్పుడే నీ హస్తముతో ఒక్కొక్కరిని తాకండి, ఇప్పుడే ముట్టండి ప్రభా, అద్భుతం జరిగించండి. ఇప్పుడే వీరికి విడుదల కలుగును గాక, ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నిర్గమ 15:26 ప్రకారం యేసు నామములు వీరికి ఇప్పుడే స్వస్థత కలుగును గాక. మీరు అద్భుతం జరిగించమని, నీ బిడ్డలకు స్వస్థత దయచేయం, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలరా, దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకింది. ప్రార్థనలో చాలామంది వారికి ఉన్న నొప్పుల నుంచి, బలహీనత నుంచి, రోగాల నుంచి విడుదల పొందటం నేను చూశాను. ప్రభు నిన్ను స్వస్థపరిచినట్లయితే పరిపూర్ణమైన స్వస్థత నీకు కలిగినట్లే. నమ్మండి, దేవుని యొక్క అద్భుతాలు అనుభవించండి. అలాగే మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు తప్పక మాకు తెలియపరచండి. మనము కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. ప్రియులారా, యేసయ్య చేసిన ఏ మేలు మనం మర్చిపోకూడదు. అలాగే ఈ కార్యక్రమం మీకు అందరికీ దీవెనకరంగా ఉంటే, మీరు మేలు పొందినట్లయితే తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి కూడా ఆశీర్వాదకరంగా మారండి. ఒకటి లేదా రెండు కార్యక్రమాలు మీరు స్పాన్సర్ చేయండి. తద్వారా ఇంకా అనేక మంది ఆత్మీయ మేలు పొందటానికి, స్వస్థతలు పొందటానికి మనము దేవుని రాజ్య వ్యాప్తిలో సాధనములుగా ఉంటాం. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ దయచేయును గాక. ఆమేన్.